కనుకని యేసు ప్రభు అంటున్నాడు, ఆయన మీ కొరకు బాధపడి, ఆయన ఏం చేస్తారు చెప్పండి, మీ కొరకు తన అడుగు జాడలను విడిచి వెళ్ళి ఉన్నాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయన న్యాయముగా తీర్పుకు లోబడిపోయాడు. భూమి మీద ఆయన తీర్పు తీర్చే దేవుడు సమస్త మానవులకు. ఆయనే ఈ లోకానికి వచ్చి మానవ జాతి రక్షించుట కొరకు బలహీనులైన ఆ తీర్పర్లు, అన్యాయపు తీర్పు చేసే మనుషులు ఎదుట తన్ను తానే తగ్గించుకొని ఉన్నాడు. తన్ను తానే తగ్గించుకున్నాడు. ఆ తీర్పులో న్యాయము లేదు. న్యాయము ఏమిటి అని మరి యేసు ప్రభువుని ఒకసారి అడిగాడు పిలాత్. ఏమని అడిగాడు చెప్పండి? నీవు దేవుని కుమారుడువా అని అడిగినప్పుడు, నిజముగా నేను దేవుని కుమారుణ్ణి, ఎందుకంటే ఈ లోకములో ఆయన ఏమన్నారు చెప్పండి, అబ్రహాము కన్నా ముందున్నాను. యోహాను సువార్తలు 18లో అని అంటున్నాడు చూడండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, అందుకు పిలాతు ఆయనను రాజువా అని అడగక, యేసు నీవన్నట్టు నేను రాజునే, నేను సత్యమును గురించి సాక్ష్యము ఇవ్వగా నేను పుట్టి ఉన్నాను. ఈ లోకములో సత్యము ఎర్రగని మనుషులకు ఆ సత్యము ఎంత శక్తివంతమైనదో, దానిలో ఎంత జీవమున్నదో, దాని గురించి నేను సాక్ష్యము ఇవ్వగా పుట్టి ఉన్నాను. నీవు రాజువా? సత్యానికి రాజువా? ఈ భూమి మీద నీతిమంతులకు నీవే రాజువా అని అడిగినప్పుడు, నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యము ఇవ్వగా పుట్టి ఉన్నాను. దేవునికి స్తోత్రము. పిలాతు అంటున్నాడు, సత్యం అంటే ఏమిటి అంటున్నాడు. పిలాతుకు సత్యం అంటే ఏమిటో తెలియకుండానే తీర్పు చేస్తున్నాడు. కనుకని సత్యం అంటే ఏమిటి అని అడిగినప్పుడు సమాధానము, యేసు ప్రభు అన్నాడు, నేను సత్యమును గురించి సాక్ష్యమిచ్చటాన్ని ఇవ్వటానికి పుట్టాను. కనుక అందు గురించే నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నా మీద నీకు ఎలాంటి అధికారము లేదు అని పిలాతుతో అన్నప్పుడు, పిలాతు అంటున్నాడు, నీ మీద నాకు సర్వాధికారము ఉన్నది అంటున్నాడు. నా మీద నీకు అధికారం లేదు, ఉంటే మరి ఈ భూమి మీద ఉన్న ప్రజలకు, నీకు ఇచ్చిన అధికారులకు వారి మీద అధికారం ఉన్నదేమో, కానీ నా మీద ఎలాంటి అధికారమో లేదు అని ఆయన తెలియచెప్పినప్పుడు, ఆయన శతవిధాల అతని శక్తి కొలది యేసు ప్రభు నీతిమంతుడని నమ్మాడు. నమ్మాడే కానీ ఆయనను విడుదల చేయాలి అని ఎంతో ప్రయత్నం చేశాడే కానీ ఏమైంది చెప్పండి. మత్తయి సువార్త 27:24లో పిలాతు ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 27 పిలాతు, అల్లరి ఎక్కువ వస్తున్నదే కానీ తన వలన ప్రయోజనము ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని యొక్క రక్తము నిమిత్తము నేను నిరపరాధిని అని చెప్పి చేతులు కడుగుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభుతో అన్నాడు, నేను సర్వాధికారము కలిగి ఉన్నాను, నిన్ను ఇడిపించటానికి శిక్షించటానికి కూడా నాకు అధికారము కలదు అంటే, యేసు ప్రభు అన్నాడు, ఆ అధికారము నీకు ఉండొచ్చు కానీ నా మీద నీకు ఎలాంటి అధికారము లేదు. నా తండ్రి పంపగా నా తండ్రి నాకు తెలియపరిచిన వాటిని, లేఖనములు ఏవే ఉన్నాయో వాటిని నెరవేర్చటానికి వచ్చాను,
వాటిని సంపూర్తి చేయడానికి నేను యూదుల రాజుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ మాట పిలాతు మరి ఎంతగానో ఆలోచన చేసి ఈ నీతిమంతుడు మరి ఏ రీతిగా వీరి మధ్యలో మరి మరణశిక్షకు పాత్రుడవుతాడా అని చెప్పి ఎంత ప్రయత్నం చేసి ఆ తీర్పులో న్యాయం చేయాలి అనుకున్నాడు, కానీ అతని వల్ల కాలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక తను శత విధాల ప్రయత్నం చేశాడు ఈ నీతిమంతుడిని కాపాడాలి, ఈ నీతిమంతుడు వీరు అన్యాయముగా తీర్పు తీరుస్తున్నారు అని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా ప్రభువుని మాటే నెరవేరింది, కానీ పిలాతు ఏమీ చేయలేకపోయాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తన చేతులను కడుక్కొని ఆ జన సమూహానికి అప్పగించి ఆయన మీద భారమైన సిలువను మోపి ఆయనను తీసుకుని వెళుతుంటే, ఆయన కొట్టుకుండా వెళుతుంటే ఆయన అన్నాడు, నేను లేఖనములను నెరవేరుస్తానికి వచ్చి ఉన్నాను. చూడండి చూడండి, కీర్తన గ్రంథం 22:17-21 ఆ లేఖన ప్రకారముగా ఆయన శిక్షను పొంది ఉన్నాడు. చూడండి, నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండకుము, దూరముగా నుండకుము, యెహోవా దూరముగా ఉండకము, నా బలమా నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము, త్వరపడి నాకు సహాయము చేయము, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము, సింహపు నోట నుండి నన్ను రక్షించుము, గొర్రుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచేదను. చాలు, అక్కడ ఏమన్నారు చెప్పండి, నా ఎముకలన్నీ కూడా నేను లెక్కింపగలను. ఆయనను చిత్రహింసలకు ఆయన తనంతట తానే ఒప్పుకుని ప్రభు ఆ శిక్షకు పాత్రుడుగా ఎంచుకున్నాడు. కనుక ఆయనను చిత్రహింసలు చేసేవారు ఆయనను చిత్రహింసలు చేస్తుంటే ఆయన ఎముకలన్నీ కూడా బయటకు కనపడ్డాయండి. ఆయన శరీరం ఎంత తూట్లుగా శరీరాన్ని సీల్చివేశారో చూడండి. ఆయన ఎముకలన్నీ కూడా ఎముకలు సమస్తము కూడా కనపడుతున్నాయండి. ఆయనను ఎంత బలమైన దెబ్బలు కొట్టారో. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక అక్కడ అంటున్నాడు, వారు ఏమన్నారు చెప్పండి, నా ఎముకలన్నీ కూడా నేను లెక్కింపగలను. వారు నిదానించుచు వారు నిదానించి నా ఎముకలను తేరి చూస్తున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుస్తున్నారు, నా అంగీ కొరకు వారు చీట్లు వేయిస్తున్నారు. యెహోవా వీరు చేసే పనికి నీవు దూరముగా ఉండకుము. నా బలమా త్వరపడి నాకు సహాయము చేయి. నా బలమా ఆ సిలువ శ్రమలను, ఆ సిలువలో నా ప్రాణము పోయే అంత వరకు నా బలమా నన్ను నీవు త్వరపడి నాకు విడవకము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము, సింహపు నోటి నుండి నన్ను రక్షించుము, గొర్రిపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆయన శమట రక్తముగా మారింది. ఈ శ్రమలను భరించే శక్తి నాకు దయచేయయా. వారు చేసే చిత్రహింసలన్నీ కూడా నేను భరించాలి. నా ఎముకలన్నీ కూడా వారు లెక్కించబడే విధముగా నా చర్మాన్ని వారు చీల్చివేస్తారు. కనుక నా బలము నన్ను విడవకుండా
ఆయన నాకు ఏదైతే లేఖనము నెరవేర్చమని ఆజ్ఞించి ఉన్నాడో ఆ బలము నాకు దయచేయి. ఆ సిలువలో మరణించేంత వరకు కూడా నేను శక్తిని కోల్పోకుండా నాకు సహాయము చేయి. ఈ గొర్రెపోతుల కొమ్ములు వంటి వారు, ఎందుకంటే కుక్కల వంటి వారు నన్ను దూషించి హింసించి నా మీద ఘోరముగా తీర్పు తీరుస్తున్నప్పుడు నా బలము నాలో ఉంచాయా, నన్ను కాపాడమని ఆయన సన్నిధిలో ప్రభు ఏం చేశాడు చెప్పండి? తండ్రికి సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రము. అలా అన్ని శ్రమలు అనుభవించాడు. యేసు ప్రభుని చిత్రహింసలు చేసినట్టు ఆయన దొంగలలో ఒకనిగా ఎంచబడ్డాడు. ఏ నేరము చేయని యేసు ప్రభు ఆ సిలువ ఆయన భారాన్ని మోసుకుంటూ దొంగలలో ఆ భయంకరమైన ఆ శాపగ్రస్తమైన స్థలములో ఆయన మరణించడానికి నాకు బలము దయచేయమని తండ్రికి ప్రార్థన చేశాడు. దేవునికి సోదరము. అలా ఏదో సిలువ మోసుకొని మనం ఏదో మూవీలు చూస్తూ ఉంటాం, సినిమాలు చూస్తుంటాం, వాటిని చూసి అనుకుంటాం అంత తేలిగ్గా ఆయన మోయలేదు. సిలువ భయంకరమైన చిత్రహింసలు పడి ఆయన ఎముకలన్నీ కూడా లెక్క పెట్టగలిగి శ్రమలను ఆయన అనుభవించాడు. దేవునికి స్తోత్రము. అలా తన్ను తానే అప్పగించుకున్నాడు, తన్ను తానే సిలువలో భరించాడు. భయంకరమైన నీ యకృత చేష్టలు, భయంకరమైన నీ పాపపు క్రియలను నిన్ను బ్రతికించాలి అంటే ఆ శాపాన్ని ఆయన భరించి ఆ ఎముకలన్నీ కూడా కనపడే విధముగా శిక్షను తనకు తానే ప్రభు సన్నిధిలో భరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మనం అనుకుంటున్నాం మరి ఈ లోకంలో నన్ను యేసు ప్రభు రక్షించాడు అంటే విలువ తెలియని వారిగా మనము నడుస్తున్నాం. కనుక యేసు ప్రభు రక్షణ పొందిన తర్వాత ఆయన నామములో నీవు రక్షణ పొంది ఆయన సిలువను ఎత్తుకొని ఈ లోకములో నీ ఇష్టానుసారముగా జీవించడానికి దేవుడు నీకు సిలువను ఇవ్వలేదు. ఆ సిలువ మార్గం నీకు రక్షణ మార్గం. ఆ సిలువలోనే నీ ప్రాణం పోవాలి. కానీ ఆ సిలువను పక్కన పెట్టి మరలా వచ్చి సిలువను ఎత్తుకొని వెళితే అది నీ సునీతి మార్గం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడి తన రూపాన్ని కోల్పోయి తాను వస్త్రహీనుడై నీకు వస్త్రాన్ని ధరింపచేసి ఆయన రూపాన్ని కోల్పోయి ఆ రూపాన్ని తిరిగి నీకు మరలా అలంకారముగా ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి యొక్క పాపములో నుండి ఈరోజు మనం రక్షించబడి ఉన్నాం. ఎవరి మార్గంలో నడవాలి చెప్పండి? యేసు ప్రభు సిలువ మార్గంలో నడవాలి. ఆయన నీకు ఏ ఉపదేశము చేశాడో, ఏ రీతిగా రక్షణ పొందావో, ఆయన నీ పాపములలో ఆయన సిలువలో వేలాడి ఆ శ్రమలను భరించి నీకు రూపాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు మనము మరి అనేక విషయాలలో ఆ సిలువ ప్రభు అంటున్నాడు ఏమన్నారు చెప్పండి. 1 కొరింథీయులు 1:18 సిలువను గురించిన వార్త ఎలా ఉందో చెప్పండి. సిలువను గురించిన వార్త నశించిపోతున్నవారికి ఈరోజు సిలువను గురించిన వార్త అనేకులు నశించిపోతూ హేళన చేస్తూ క్రైస్తవులే దేవుడు నామాన్ని వారు ఏం చేస్తున్నారు చెప్పండి? అవమానపరుస్తున్నారు. కనుక వారి వలన దేవుడు అంటున్నాడు సిలువను గురించిన వార్త నీ వలన నశించిపోతుంది. అది అనేకులు నశించిపోయే వారికి వెర్రితనముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు ఈ లోకములో మనం అందరం కూడా సిలువ శ్రమలకు వస్త్రాలు వేసుకుంటున్నాం. కొంతమంది వస్త్రాలు వేసుకుంటున్నారు. వస్త్రాలు కాదు, మారవలసింది నీ హృదయం, నీ తలంపులు. కనుక నీ తలంపులు మారాలి, ఆయన మార్గములో నడవాలి. మనమందరము కూడా
ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారిగా అయినప్పుడు పాపము ఎరుగని దేవుడు మన కొరకు సిలువలో పాపాన్ని భరించాడు. మనమందరము కూడా పరిశుద్ధమైన మార్గములో పరిపూర్ణమైన ఆలోచనలతో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలి అని ఈ లోక అల్పకాల సుఖాల కొరకు శాశ్వతమైన జీవపు మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళమని కాదు, శాశ్వతమైన జీవపు మార్గములో నీవు శ్రమలైనా భరించి ఆ మహిమలో నీవు జీవించాలి అని. దేవునికి స్తోత్రము. అరే కనుక ఈరోజు మనము యేసు ప్రభువును సన్నిధిలో రక్షణ పొంది ఆ రక్షణ విలువ ఎరగకుండా జీవించేవారు అనేక మంది ఉన్నారు. కానీ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18 అనేకులు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి నేను అనేకమైన పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా నేను ఏడుస్తున్నాను. వారి కడుపే వారి అంతం, వారి దేవుడు వారు సిగ్గుపడవలసిన విషయాలలో అతిశయపడుచున్నారు. వారు భూ సంబంధమైన వాటి మీదనే మనస్సు కలిగి ఉన్నారు. కనుకనే వారు ఏం చేస్తున్నారు చెప్పండి? క్రీస్తు సిలువునకు వారు శత్రువులుగా నడుస్తున్నారు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి వారి విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. కనుక మనము శత్రువులుగా ఉన్నామా? ఆయన కుమార్తెల కుమారులుగా ఉన్నామా? ఆయన పిలాతో అన్నాడు, ఈ నీతిమంతుని రక్తము నిమిత్తము నేను నిరపరాధిని. వారేమన్నారు చెప్పండి? అక్కడ ఉన్న ప్రజలు ఆయన రక్తము నిమిత్తము మేము ఏమన్నారు చెప్పండి? ఆయన రక్త పాపము మా మీదను మా పిల్లల మీద ఉండునుగా కాని వారు కోరుకుంటున్నారు. అయ్యా, ఈయన నీతిమంతుడు, ఈయన శక్తివంతుడు, ఆయన నోటి మాటల్లో కానీ ఆయన క్రియలలో కానీ నేను తీర్పు తీర్చిన మనుషులు అనేక మందికి తీర్పు తీర్చా, కానీ ఇలాంటి నీతిమంతుణ్ణి నేను చూడలేదని పిలాతు చెప్పిన మనుషులు ఏమంటున్నారు చెప్పండి? అక్కడ ఉన్నవారు ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ వారికి వారే ఆ శాపాన్ని కోరుకున్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక నీతిమంతుని రక్తం, యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నా బిడ్డలారా మీ కొరకు నా రక్తాన్ని చిందిస్తున్నా, ఇదిగో నా శరీరాన్ని మీకు ఆహారముగా ఇస్తున్నా, మీరు తీసుకుని బలము పొందండి, శక్తి పొందండి, ఎందుకంటే నా ఎముకలు కనపడే విధముగా నన్ను శోధించి నన్ను శత్రుహింసలు చేసి నన్ను ప్రాణము సిలువ మీద మరి ప్రాణము పెట్టేంతవరకు కూడా నన్ను శోధిస్తారు. కనుక నేను సజీవుడిగా ఉండగానే నేను నా శరీరాన్ని మీకు ఆశీర్వదించి ఆహారముగా ఇస్తున్నాను అని చెప్పి ప్రభువే ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన ఆహారాన్ని ఏమి ఇచ్చారు చెప్పండి? ఆయన శరీరము మనకు ఆహారముగా ఇచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాగున మోషే ద్వారా మీరు ఆహారాన్ని తిన్నారు. పరలోకపు ఆహారము మోషే మీకు అనుగ్రహించాడు. పరలోకపు మన్నాను తిన్నారే కానీ మీ పితరులు ఆ మన్నా ఆహారము తిని అరణ్యములో వారు ఏమయ్యారు చెప్పండి? సంహరింపబడ్డారు. కనుక దేవుడి ద్వారాగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ పితరులకు పరలోకపు ఆహారాన్ని ఇచ్చాడు. ఆ ఆహారము తిన్నా సరే మీ పితరులు పరలోక రాజ్యములో ప్రవేశించలేదు. వారు ఏమయ్యారు చెప్పండి? మరణించారు. కనుక యేసు ప్రభు అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, కనుక మీకు నేను ఆహారమయ్యాను, మీకు ప్రాణమునయ్యాను, మీకు జీవాన్నయ్యాను, కనుక మీ పాపముల నిమిత్తం మీ దోషాల నిమిత్తము నేను సిలువలో మరణించి మరలా తిరిగి 3వ దినాన లెగుస్తాను. ఇది నా ప్రాణం పెట్టడానికి
తీసుకోవటానికి నా తండ్రి వలన నేను అధికారము పొంది ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీ కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా భరించటానికి నా తండ్రిని శక్తినిమ్మని నేను అడుగుస్తున్నాను అని ప్రభు ప్రార్థన చేశాడు. శరీరధారి అయిన దినములలో నీ పాపములు భరించటానికి, నీ పాపములలో ఉన్న శాపాన్ని ఆయన సిలువ మీద భరించటానికి ఏ పాపము ఎరుగని దేవుడు ఆయన మన కొరకు ఎంతో విజ్ఞాపన చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈరోజు రక్షించబడి ఇంకా మనము శత్రువులుగానే ఉంటే ప్రభువుని దుఃఖపెట్టేవారిగా, కన్నీరు కారిపించేవారిగానే ఉంటాం. ఎలాంటి ఉపయోగము లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడి సన్నిధిలో మరి ఆయనను దుఃఖపెట్టే వ్యక్తులుగా ఉంటామా? సంతోషపరిచేవారిగా ఉంటామా? మనలను మనము సరిచేసుకుని ఇప్పుడు ప్రభు బల్ల ఆరాధనలో మనమందరము కూడా పాలి భాగస్థులుగా ఉందాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు అంటున్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని అనుదినము కూడా నా సిలువను ఎత్తుకుని మీరు నన్ను వెంబడించండి. ఎందుకంటే ప్రభు అన్నాడు, అందరితో ఇదే మాట నేను చెప్పుస్తున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను, మీ అందరు కూడా నన్ను వెంబడించే మీరు అనుదినము కూడా మీ సిలువను ఎత్తుకొని మిమ్ములను మీరు పరీక్షించుకొని నన్ను మీరు వెంబడించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎలా నడుస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏ రీతిగా మీ ప్రవర్తన ఉన్నది? పైకి మీరు భక్తి పరులు వలె ఉండి లోపల వేషధారులుగా ఉన్నారా? అయితే మిమ్మలను మీరు సరిచేసుకోనండి అని ప్రభు అక్కడ మనకు తెలియపరుస్తూ, ఆ కన్నీటి వేదన మనము కూడా పాలి భాగస్థులుగా ఉండాలంటే మన క్రియలు సరిచేసుకుని ఆయన ఎదుట మనము ధైర్యం కలిగిన వారిగా ఆయన సావాసములో పాలివారిగా ఉండాలని ప్రభు మిమ్ములను అందరినీ కూడా కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభువా నేను పాపినని ఆయన సన్నిధిలో ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. సిలు మనం అందరం కూడా ఆయన శరీరాన్ని తీసుకునే ముందు అందరం కలిసి ఒకసారి చేతులెత్తి, ప్రభువా ఈరోజు నా దోషములు నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో అందరూ ప్రార్థన చేద్దాం. ఆయన మరి మన కొరకు ఇచ్చిన ఆ యొక్క అమూల్యమైన శరీరాన్ని, ఆయన శరీరాన్ని మరి ఆశీర్వదించి విరిచి ఆయన రక్తాన్ని నీకు పానముగాను ఆహారముగాను ఈ భూమి మీద బలవంతుడుగాను నీవు బలవంతురాలుగా ఉండటానికి భూమి మీద నీకు ఇచ్చిన అధికారాలన్నీ కూడా నీకు ఫలభరితముగా ఉండటానికి ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, దయ కలిగిన ప్రభువ, పరిశుద్ధాత్మ దేవ, ఈరోజు నీ శరీరము నీ రక్తాన్ని తీసుకునే అర్హత మాకు దయచేయి నాయన. మేము ఎంతో బలహీనులు ప్రభువ, మా కొరకు నిన్ను నీవే సిలువలో ప్రాణం పెట్టి మమ్మల్ని కాపాడుట కొరకు అప్పగించుకున్నావయ్యా. నన్ను నేనే మరి మీ కొరకు నేను అప్పగించుకుంటానని మాట ఇచ్చి నెరవేర్చున్నావు ప్రభువ. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, బిడ్డలందరితో మాట్లాడు, ప్రతి వారిని దీవించండి ప్రభు. ఈరోజు నీ బిడ్డలు, నీ కుమార్తెలు, నీ కుమారుడు ఇప్పటి వరకు నీ శరీరము విలువ ఎరగని వారు, ఇప్పటి వరకు నీ సిలువలో మీరు పడిన శ్రమలు వేదనలు తెలియని వారికి మా కొరకు ఇముకలను సహితము కూడా లెక్క పెట్టగలిగే శ్రమలను అనుభవించావయ్యా. మా కొరకు నీవు పడిన వేదన, సిలువలో మీరు కార్చిన అమూల్యమైన రక్తం ఈరోజు మాకు పరిపూర్ణమైన శక్తిని అనుగ్రహించండి ప్రభు. నీ బిడ్డలు ఆ శరీరం ఆ రక్తాన్ని తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరు కూడా నీలో ఆత్మ ఫలాలు ఫలించేవారిగా సహాయము చేయమని యేసయ్యా
పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అన్నయ్య గారికి వందనాలు, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలు. నాకు పోయిన మనం రొట్టు విరుపు ఆరాధన అప్పటికి నాకు 4-5 రోజుల నుంచి జ్వరం వస్తుందన్నమాట. జ్వరం వస్తుంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, రొట్టు విరుపుకి వచ్చినప్పుడు పర్వాలేదు. అయితే జ్వరం వచ్చింది కదా అని రొట్టె తీసుకోకుండా బయట కూర్చున్నాను. బయట కూర్చుంటే నా ఆత్మలో గద్దేస్తుంది అన్నమాట, నువ్వు రేపు నెలకు నువ్వు ఉండవు, ఈ నెల పోగొట్టుకో మాకు అని గద్దేస్తుంది. అదేంటి అలా అనిపిస్తుంది అని చెప్పేసి, అంటే బలహీనంగా ఉంది ఇంకా అలా మా అంతరాత్మలో అలాగ అనిపిస్తుంది. అనిపిస్తుంటే సరే తీసుకుందాం అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చి శరీరం తీసుకున్నాను. ఇంకా తర్వాత జ్వరం తగ్గలేదు అన్నమాట. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక జ్వరం మళ్ళీ వచ్చింది. ఇంకా అలాగలాగూ బాగా బలహీనం అయిపోయి ప్లేట్లెట్స్ అంటే హృదయ భాస్కర్ గారి దగ్గర చూపించుకుంటున్నాను. చూపించుకుంటున్నప్పుడు ఆయన బాగా బ్లడ్ టెస్టులు రాశారు. ఇక అప్పటికి 10 రోజులు అవుతుంది. ఇక తర్వాత ఆయన చూసి ఇంకా నా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారు. అప్పటికి చాలా వరకు డౌన్ అయిపోయినాయి. ఇంకా చాలా ఇబ్బందిగా అంటే ఇక మరణం ఎలా ఉంటుందో అనేది అంతవరకు వెళ్ళాను. ఎందుకంటే జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి, అంతకుముందే మా ఫ్రెండ్ వాళ్ళు అన్నయ్య హాస్పిటల్కి జ్వరం వస్తుందని ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళాడు, ఇంకా తిరిగి రాలేదన్నమాట, అక్కడే చనిపోయారు. ఇంకా మామూలుగా హాస్పిటల్ తర్వాత ప్లేట్లెట్స్ పడిపోయినాయి, శాంతం పడిపోయినాయి. జ్వరంతో ఎంత అంటే అసలు చనిపోతానని చాలా భయం వేసింది. ఇంకప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగాను అన్నమాట. అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక మళ్ళీ ప్లేట్లెట్స్ పెరగడం మొదలుపెట్టినాయి. దేవుడు సజీవుడిగా నన్ను ఇక్కడ ఉంచాడు. మళ్ళీ నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. పిల్లల గురించి సన్నిధికి వచ్చాం మేము. పిల్లల గురించి సన్నిధికి వచ్చినాక దేవుడు నాకు 3 పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు కూడా ఇప్పుడు 3 పిల్లలు, 2 బాబులు, 1 అమ్మాయి. దేవుడు మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అన్నమాట. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.